పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి బరిలోకి దిగేది ఎవరనే విషయం కూడా ఇంకా తేలలేదు. ఈ సీటును బీజేపీకి కేటాయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. కమల దళానికి అనకాపల్లి సీటిస్తే స్థానికేతర నేత పోటీ చేయనున్నారా? గతంలో ఇక్కడి నుంచి నాన్ లోకల్ నేతలు బరిలోకి దిగితే చేదు అనుభవం ఎదురైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారా? అనకాపల్లి లోక్సభ స్థానంలో అసలేం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. ఏ పార్టీ అయినా గతంలో స్థానికులే టికెట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. స్థానికేతరులను బరిలో దింపితే ఓడిపోయిన సందర్భాలను గుర్తు చేసుకుంటున్నారు. అటువంటి అనకాపల్లి లోక్సభ సీటులో ఈసారి ఎవరు పోటీ చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ 9 సార్లు విజయం సాధిస్తే 5 పర్యాయాలు టీడీపీ గెలిచింది. 2019 ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ నెగ్గింది. సత్యవతి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఈమె సీటుకు గ్యారంటీ లేదు. వైసీపీతో పాటు కూటమి పార్టీల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. టీడీపీ నుంచి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్ పోటీ చేయొచ్చని ప్రచారం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హామీ ఇచ్చారనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా దిలీప్ చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. అనంతరం టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. అచ్యుతాపురంలో నివాసం ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. కానీ సర్వేల్లో సానుకూలత లేకపోవడంతో ఈ నేత వెనుకంజ వేశారట. దీంతో మళ్లీ టీడీపీకే అవకాశం వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో చేరటంతో ఆ పార్టీకి అనకాపల్లి సీటు కేటాయించారనే ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా అనకాపల్లి పార్లమెంటు సీటును కాషాయ పార్టీకి ఇస్తే బరిలో దిగేది ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2019 ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండి వెంకట సత్యనారాయణరావు ఓడిపోయారు. ఈ నేతకు పోలైనా ఓట్లు పరిశీలిస్తే 100 కన్నా తక్కువ వచ్చాయని తేలింది. ఈసారి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ సీటు ఆశిస్తున్నారు. కానీ ఈ నేత పేరు విజయనగర స్థానానికి పరిశీలనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే టీడీపీ నేత దిలీప్ చక్రవర్తి బీజేపీలో చేరి పోటీ చేయాలని భావిస్తున్నారట. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉంది. కానీ ఈ నేతతో పాటు పీవీఎన్ మాధవ్ విశాఖ ఎంపీ సీటు అడిగారనే టాక్ ఉంది. అయితే విశాఖ సీటును కమలదళానికి కేటాయించే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే కాపు, వెలమ గవర సామాజిక వర్గాల వారే ఎంపీలుగా గెలుస్తూ వస్తున్నారు. మరి ఈసారి కొత్త సామాజిక వర్గాన్ని ఆదరిస్తారా లేదా అనే అంశం హాట్ టాపిక్ గా మారింది. స్థానికేతర నేతను బరిలో దింపితే గెలిచే అవకాశం ఉంటుందా అనే అనుమానాలు లేకపోలేదు. 2009 ప్రజారాజ్యం పార్టీ నుంచి అల్లు అరవింద్ అనకాపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరోవైపు అసలు ఓటు బ్యాంకే లేని బీజేపీకి టికెట్ ఇస్తే గెలుపు సాధ్యమవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక అధికార వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. సిట్టింగ్ ఎంపీ సత్యవతికి టికెట్ ఇచ్చే అవకాశం లేదనే ప్రచారం జరుగుతోంది. మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పేరును కూడా ఫ్యాన్ పార్టీ పెద్దలు పరిశీలించారు. కానీ ఇంకా క్లారిటీ లేదు. దీంతో అనకాపల్లి పార్లమెంటు సీటు అభ్యర్థిత్వంపై కొంత కన్ఫ్యూజన్ నెలకొందని భావిస్తున్నారు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.